పార్టీలోకి చేరికల పర్వం కొనసాగుతోంది. బుధవారం జైనత్ మండలంలోని పూసాయి గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ పోతారెడ్డి ఎమ్మెల్యే జోగురామన్న సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు పలువురు నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు చంద్రయ్య, లింగారెడ్డి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఎం శంకర్రెడ్డి, ఎం నరేష్ రెడ్డి, సిల్వర్ దేవన్న, కేసీఆర్ గారి నాయకత్వం. ఈ మేరకు ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ, గ్రామాభివృద్ధి లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. మీరు అందరు కలిసి ఉండాలి. మీ గ్రామాభివృద్ధి నేను ఇంతకుముందు ఎన్నికలప్పుడు చెప్పినాం. ఖచ్చితంగా అధికారంలో టీఆర్ఎస్ పార్టీ ఉంది. మీ ఊరికి పాపం చాలామంది పేదలకు ఇంకా భూములు, కొంతమందికి ఆ రోజు భూములు కావాలని చెప్పి అట్లే కొంత గంగపుత్ర సంఘం సమటువంటి సమస్యలు కూడా ఆ రోజు మనకు కొంత లైసెన్స్ ఇచ్చి కొంతమందికి కొంత సాయం చేసినాం. ఇంకా గంగపుత్ర సోదరులకు కూడా చేసిన చిత్రం. బీసీ లోన్లు కూడా చాలామంది ఆన్లైన్లో అప్లై చేసుకున్నారు. వాళ్ళకు కూడా ఇంకా లోన్లు కొంతమందికి వచ్చినాయి, కొంతమంది రాలేదు. అవన్నీ కూడా చేస్తామని చెప్పినాం. 4.5 ఏళ్లలో కొంత పనులు చేసుకున్నాం. మరి డబల్ బెడ్రూమ్ ఇండ్లు పాపం పేదోళ్ళందరూ ఆశలుతుంటున్నారు. డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఎందుకు కట్టుకోలేకపోయాం అనేది మనం కూడా సమీక్ష చేసుకున్నాం. కానీ ఏ గ్రామాలలో సర్కారు భూమి ఉండదు కాబట్టి సొంత జాగ మీకు ఎవరికున్నా డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టో పెట్టుకున్నాం. దాంతోపాటు 5 లక్షలకు బదులు 6 లక్షల రూపాయలు ఇస్తేనే, ఎందుకంటే ఇప్పుడు 5 లక్షల ఇల్లు అవుతలేదు, అన్ని ధరలు పెరిగిపోయినాయి కాబట్టి కాంట్రాక్టర్లు కూడా పనిచేయడానికి ముందుకు వస్తలేరు. అందుకొరకే 5 లక్షలకు బదులు 6 లక్షల ఇల్లు ధర కూడా పెంచినాం. అవి పెంచిన తర్వాత మన అసెంబ్లీ ఎన్నికలు అయిన తర్వాత మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు అయ్యంటేనే సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి. సర్పంచ్ ఎన్నికలు వచ్చింటేనే ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఎంపీ ఎన్నికలు వచ్చినాయి. ఎంపీ తర్వాత మళ్ళీ ఈ ఎన్నికలు, ఇప్పుడు ఎంపీటీసీ ఎన్నికలు, జడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు అయిపోతే ఇక మళ్ళీ మున్సిపాలిటీ ఎన్నికలు ఉంటాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత 4.5 ఏళ్ళు అప్పుడు మరలా మనం కేవలం ఎన్నికలు ఏముండవు. ఇక 4.5 ఏళ్ళు మన అభివృద్ధి కార్యక్రమం చేసుకోవచ్చు అని చెప్పి మరి అన్ని ఎన్నికల ముందు పెట్టుకుంటా ఉన్నాం. అందుకొరకే ఎన్నికలు అయిన వెంటనే మనం ఇవన్నీ ఎవరి జాగాలో వాళ్ళు కొట్టుకోవాలన్నా కట్టుకోవడానికి జీవదీయాల. ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. Please subscribe Prajajyoti News. Thanks for watching. Prajajyoti prati aksharam praja bantukai. Prajajyoti prati gantuka simha gajjanai.